కోపాన్ని నేను చూడగలిగాను, నేను కూడా చూశాను, నిన్న కూడాను అదే చూడగలిగాను, నేను ఇక్కడ కూడా అదే చూస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయించుకున్నారు, మోదీని మరొక్కసారి విజయం దిశగా తీసుకుని వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కూడా చెబుతోంది తీసరీ బార్ మోదీ సర్కార్ అని చెబుతోంది. ఆప్ ఇతనా బడియా ట్రాన్స్లేషన్ కర్తే హై. అగర్ 10 దిన్ ఆప్ మేరే సాథ్ రహే తో ముజే తెలుగు ఆ జాయేగా. బతాయే. ఈ అనువాదము చాలా బాగుంది. నా వారితో పాటు 10 రోజులు ఉండే సౌభాగ్యం నాకు లభిస్తే వారికి తెలుగు వస్తుంది, నా జీవితం ధన్యమవుతుంది. సాథ్యో సాథ్యో తెలంగాణ కో హమారే దేశ్ మే గేట్వే ఆఫ్ సౌత్ కహా జాతా హై. పిఛలే 10 వర్షో మే తెలంగాణ కా వికాస్ యే ఎన్డీఏ కీ మోదీ కీ ప్రాథమికతా రహా హై. లేకిన్ ఇన్ 10 వర్షో మే హమ్నే యే భీ దేఖా కి కైసే తెలంగాణ చక్కీ కే దో పార్టో మే పీస్తా రహా హై. ఏక్ పార్ట్ కాంగ్రెస్ కా ఔర్ దూసరా పార్ట్ బీఆర్ఎస్ కా. కాంగ్రెస్ ఔర్ బీఆర్ఎస్ నే మిల్కర్ తెలంగాణ కే వికాస్ కే హర్ సప్నే కో హర్ సప్నే కో చకనా చూర్ కర్ దియా హై. ఔర్ అబ్ తో ముష్కిల్ యే హై కి యహాన్ కాంగ్రెస్ కే పంజే కా కబ్జా హో గయా హై. పహలే బీఆర్ఎస్ కి మహాలూట్ और अब कांग्रेस की बुरी नजर. ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे. कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है. जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा. और इसलिए इस बार तेलंगाना में सभी लोकसभा की सीट भाजपा का कमल खिलना चाहिए. और आपको एक बात और भी याद रखनी है, तेलंगाना के लोगों की बात सीधी मुझ तक दिल्ली में पहुंचे इसके लिए मुझे यहां सभी सांसद जीत करके आए तो बहुत बड़ी मदद मिल जाएगी ताकि मैं आपकी अच्छी सेवा कर सकूं. जब यहां बीजेपी के सांसद होंगे तो आपकी तकलीफ आपकी आशा आकांक्षा ज्यादा तेजी से मुझ तक पहुंच पाएगी और मैं आपको विश्वास दिलाता हूं कि आपकी हर अपेक्षा पूरी करने के लिए मैं दिन रात एक कर दूंगा.
మిత్రులారా, తెలంగాణను దక్షిణ భారతదేశపు ముఖద్వారము అని చెప్తారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధికే ఎన్డీఏ ప్రభుత్వము పెద్దపీట వేసింది, ప్రాథమికతను ఇచ్చింది. కానీ గత 10 ఏళ్లలో మనం చూశాము, తెలంగాణ విసురు రాయి యొక్క 2 రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడింది. ఒక రాయి విసురు రాయి యొక్క ఒక రాయి కాంగ్రెస్ పార్టీ, రెండవ రాయి బీఆర్ఎస్. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండూ కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రతి కలను పొడి పొడి చేసేశారు, సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, కాంగ్రెస్ యొక్క దుష్ట పిడికిలి చేతిలోకి ఈ రాష్ట్రం వెళ్ళింది. అప్పుడు బీఆర్ఎస్ మహాలూటీకి పాల్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క దుష్ట దృష్టి మన మీద, చెడు దృష్టి మన మీద పడింది. ఇప్పుడు మన పరిస్థితి, గొయ్యిలో నుంచి బయటకు వస్తే నుయ్యిలోకి వెళ్ళాము, పొయ్యిలో నుంచి బయటకు వస్తే పెనంలోకి వెళ్ళాము. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని మొత్తము సర్వనాశనం చేయడానికి 5 సంవత్సరాలు కూడా పట్టదు. కాబట్టి ఇక్కడ అత్యధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలను గెలిపించాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఇష్టారాజ్యం చేయడానికి వీలుండదు. అన్ని చోట్ల కూడా కమలము గనక వికసించినట్లయితే మనము కాంగ్రెస్ పార్టీ యొక్క ఆట సాగకుండా ఉంటుంది. మరొక్క విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క మాట నాకు నేరుగా ఢిల్లీలో ఉన్న నాకు చేరాలన్నట్టయితే ఇక్కడ అన్ని సీట్లలోనూ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలు విజయం సాధించాలి. భారతీయ జనతా పార్టీ యొక్క ఎంపీలు గనక ఉన్నట్లయితే మీ కష్టాలు, కన్నీళ్లు, మీ ఆశలు, మీ ఆకాంక్షలు వీలైనంత వేగంగా నా దగ్గరికి వస్తాయి. నేను మీ కోసము పగలు రాత్రి ఒకటి చేసి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. సాథియో, జిస్ కాంగ్రెస్ నే 7 దశకో మే 7 డెకేడ్ దేశ్ కో జూట్ ఆర్ లూట్ కే సివా కుచ్ నహీ దియా, వో తెలంగాణా కా వికాస్ కభీ భీ నహీ కర్ సక్తీ. ఆప్ ముజే బతాయియే, కాంగ్రెస్ నే దశకో తక్ దేశ్ మే గరీబీ హటావో కా నారా దియా, లేకిన్ గరీబ్ కే జీవన్ మే కోయి బదలావ్ ఆయా క్యా? కాంగ్రెస్ నే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కో వోట్ బ్యాంక్ కే తౌర్ పర్ ఇస్తమాల్ కియా, లేకిన్ ఇస్ సమాజ్ కే హాలాత్ సుధరే క్యా? బదలావ్ తబ్ ఆయా జబ్ దేశ్ నే మోదీ కో పూర్ణ బహుమత్ కా ఆశీర్వాద్ దియా ఔర్ మోదీ కో ఆప్కీ సేవా కర్నే కా మౌకా దియా. క్యోంకి బదలావ్ కీ ఏక్ హీ గారంటీ హై, మోదీ కీ గారంటీ. లేకిన్ పిఛలే 10 వర్షో మే పహలీ బార్ గరీబ్ పరివారో కే బ్యాంక్ అకౌంట్ ఖులే, పహలీ బార్ కరోడో గరీబో కో పక్కే మకాన్ కా సుఖ మిలా, పహలీ బార్ గరీబ్ కో టాయిలెట్, నల్ సే జల్, బిజలీ కా కనెక్షన్, ముఫ్త్ వ్యాక్సినేషన్, ఐసీ అనేక సువిధాయే గరీబ్ కే ఘర్ తక్ పహుంచీ. పహలీ బార్ లాఖో గావో నే రాత్ మే బిజలీ కా ఉజాలా దేఖా.
ఇసీ బదలావ్ కా పరిణామ్ హై కి పిచ్లే 10 వర్షో మే పహలీ బార్ 25 కరోడ్ లోగ్ గరీబీ సే బహార్ ఆయే హై. ఐసా హీ తేజ్ బదలావ్ హమ్ సబ్కో మిల్కర్ తెలంగాణా మే భీ లానా హై. మిత్రులారా, కాంగ్రెస్ 7 దశాబ్దాలుగా ఈ దేశంలో ఝూఠ్ ఔర్ లూట్, మోసము దోపిడీ, ఈ రెండిటి తప్ప మూడవ పని చేయలేదు. కాబట్టి ఆ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేయలేదు. మీరు నాకు చెప్పండి, కాంగ్రెస్ దశాబ్దాల కొద్ది గరీబీ హఠావో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పింది, కానీ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఓటు బ్యాంకుగా చూపించి ఉపయోగించుకుంది, కానీ వారి జీవితాలు మెరుగుపడ్డాయా? మార్పు ఎప్పుడొచ్చిందంటే, మార్పు మోదీకి మీరు పూర్తి మెజారిటీని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మాత్రమే, సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కలిగించినప్పుడు మాత్రమే వచ్చింది. ఎందుకంటే మార్పుకి ఉన్న ఏకైక గ్యారంటీ ఏమిటంటే అది మోదీ గారి యొక్క గ్యారంటీ. గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి పేద కుటుంబాలు బ్యాంక్ అకౌంట్ని తెరుచుకోగలిగాయి. మొట్టమొదటిసారి కోట్ల మంది పేదలకు సొంత ఇళ్ల ఆనందం లభించింది. మొట్టమొదటిసారి టాయిలెట్ లభించింది, నల్లా నుంచి నీళ్ళొచ్చాయి, విద్యుత్ కనెక్షన్ వచ్చింది, ఉచితంగా వ్యాక్సినేషన్, టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాలన్నీ లభించాయి. మొట్టమొదటిసారి లక్షలాది గ్రామాల ప్రజలు విద్యుత్ వెలుగుల్ని చూడగలిగారు. ఈ మార్పు యొక్క పరిణామ స్వరూపంగానే గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు రాగలిగారు. ఇటువంటి వేగవంతమైన మార్పును తెలంగాణలో కూడా మనము తీసుకుని రావాలి. సాథియో, మోదీకో ఆప్సే ఓట్ లేకర్ అప్నే పరివార్ కే లోగో కే లియే కుర్సీ ఔర్ అప్నే పరివార్ కే లోగో కే లియే బ్యాంక్ బ్యాలెన్స్ కీ వ్యవస్థా నహీ కర్నీ హై. మోదీ కా తో పరివార్ 140 కరోడ్ దేశవాసీ ఔర్ నహీ మోదీ కో కుర్సీ పర్ బైఠ కర్కే సత్తా సుఖ భోగనా హై. 23 సాల్ సే పహలే ముఖ్యమంత్రి కే రూప్ మే ఔర్ అబ్ ప్రధానమంత్రి కే రూప్ మే ఆప్నే ముజే సేవా కా మౌకా దియా హై. మేనే ఏక్ దిన్ భీ మేరే లియే కభీ ఉపయోగ్ నహీ కియా హై. అగర్ మేనే కుచ్ కియా హై, అగర్ మే జియా హూ, అగర్ మే దిన్ రాత్ కామ్ కర్తా రహా హూ, తో వో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ మేరే 140 కరోడ్ పరివార్ జనో కే లియే. ఇసలియ మోదీ కీ గారంటీ కా మతలబ్ హోతా హై గారంటీ పూరీ హోనే కీ గారంటీ. జబ్ మోదీ కహతా హై కి ఆర్టికల్ 370 కో ఖత్మ కియా జాయేగా, తో యే హోకర్ రహతా హై. జబ్ మోదీ కహతా హై कि राम लला अपने घर आएंगे तो ये होकर रहता है. जब मोदी कहता है
कि हमारी अर्थव्यवस्था मजबूत होगी तो भारत दुनिया की सबसे तेज गति से बढ़ने वाली अर्थव्यवस्था बन जाता है। यही तो है मोदी की गारंटी। మోదీ, మీ దగ్గర నుంచి ఓటు తీసుకున్న తరువాత అది తన కుర్చీ కోసమో తన కుటుంబ సభ్యుల కోసమో బ్యాంక్ బ్యాలెన్స్ కోసమో ఉపయోగించేందుకు కాదు, అది తన యొక్క దేశవాసుల కోసము. ఎందుకంటే ఆయన కుటుంబము 140 కోట్ల మంది భారతీయులు. ఆయన కుర్చీని, గద్దెను అధికార సుఖం కోసమో ఆయన ఉపయోగించుకోలేదు. గత 23 సంవత్సరాలుగా ఆయన ముందు ముఖ్యమంత్రిగా, తరువాత ప్రధానమంత్రిగా మీ సేవలోనే గడిపారు. ఒక్కరోజు కూడా తన కోసం ఉపయోగించుకోలేదు. బ్రతికినటువంటి ప్రతిరోజు రాత్రి పగలు 140 కోట్ల మంది భారతవాసుల తన కుటుంబం కోసమే ఆయన పనిచేశారు. అందుకే మోదీ ఇచ్చే గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తిగా అమలయ్యేటటువంటి గ్యారంటీ. అందుకే మోదీ గనక Article 370 తొలగిస్తామని చెప్పినట్టయితే అది తొలగిపోతుంది. మోదీ గనక రామ్ లలా తన భవ్య దివ్య మందిరంలో, స్వగృహంలో ప్రవేశిస్తాడని చెబితే అది అయి తీరుతుంది. మోదీ ఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెబితే భారత్ ప్రపంచంలోనే అన్నిటికంటే వేగవంతంగా అభివృద్ధి చెందేటటువంటి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇదే మోదీ యొక్క గ్యారంటీ. సాథియో, హమారీ సర్కార్ కి యోజనాఓ కా లాభ్ తెలంగాణా కే జన్ జన్ తక్ పహుంచే ఇస్కే లియే హమ్నే दिन रात काम किया है। हमने तेलंगाना के गरीबों के लिए 1 करोड़ बैंक अकाउंट खोले हैं। ये मैं पूरे देश की बात नहीं बता रहा हूं, ये मैं हमारे तेलंगाना की बात बता रहा हूं। तेलंगाना के 1,50,000 से ज्यादा लोगों का बीमा किया गया है, और वो भी सिर्फ 20 रुपये सालाना के प्रीमियम पर, यानी एक चाय की कीमत से भी कम। तेलंगाना के 67 लाख से ज्यादा छोटे उद्यमियों को मुद्रा लोन का लाभ मिला है। तेलंगाना के 80 लाख से ज्यादा लोगों को आयुष्मान भारत योजना के तहत हेल्थ इंश्योरेंस का लाभ मिला है। यहां के परिश्रमी मादिगा समुदाय को सशक्त बनाने के प्रयास भी हमने शुरू किए हैं। ये प्रयास जारी रहेंगे और ये भी मोदी की गारंटी है। మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలను, యోజనలను, దాని లాభాన్ని తెలంగాణ ప్రజలకు లభించేందుకు, ప్రతి వ్యక్తికి అవి చేరేందుకు మా ప్రభుత్వము పగలు రాత్రి పనిచేసింది. తెలంగాణలో ఉన్నటువంటి పేదల కోసము 1 కోటికి పైగా బ్యాంక్ అకౌంట్లను తెలవడం జరిగింది. తెలంగాణలోని 1,50,000కు పైబడి ప్రజలకు ఆరోగ్య బీమా చేయించడం జరిగింది. కేవలం 20 రూపాయల ప్రీమియంతో, అంటే చాయ్ కన్నా కూడా తక్కువ ఖరీదుతో ఆరోగ్య బీమా లభించింది. తెలంగాణలోని 67 లక్షలకు పైబడి చిన్న వ్యాపారులకు ముద్రా లోన్లు లభించాయి. తెలంగాణలోని 80 లక్షలకు
తెలంగాణలోని 80 లక్షలకు పైబడిన వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ పథకంలో అంతర్భాగంగా ఆరోగ్య బీమా లభించింది. ఇక్కడ ఉన్నటువంటి కష్టించి పనిచేసే మాదిగ సముదాయాన్ని బలోపేతం చేసేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నాలు కొనసాగి తీరుతాయి. ఇది కూడా మోదీ గారు ఇస్తున్నటువంటి గ్యారంటీ. సాథియో, హమారీ సర్కార్ కి ఇన్ యోజనాఓ కా సబ్సే జ్యాదా లాభ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళాఓ ఔర్ కిసానోం కో మిల్తా హై. యహీ సహీ మాయనోం మే సామాజిక న్యాయ కీ లడాయి హై. లేకిన్ ఇన్ యోజనాఓ కా సబ్సే జ్యాదా విరోధ్ కిస్నే కియా? ఇస్కా విరోధ్ యే కాంగ్రెస్ ఔర్ బీఆర్ఎస్ జైసే భ్రష్టాచారీ ఔర్ పరివార్వాదీ లోగ్ హై జో సామాజిక న్యాయ కే నామ్ పర్ రాజనైతిక రోటియాం సేక్తే హై. ఆప్ ముజే బతాయియే, జిన్ లోగో నే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కే లోగో కో హమేషా అపమానిత్ కియా హై, క్యా వో లోగ్ ఇస్ సమాజ్ కా భలా హోతే దేఖనా చాహెంగే క్యా? యే వో లోగ్ హై జిన్హోనే కభీ బాబా సాహబ్ కో చునావ్ హరానే కే బర్సక్ ప్రయాస్ కియే థే. ఇన్హోనే ఎస్టీ సమాజ్ సే ఆనే వాలీ ద్రౌపదీ ముర్మూ జీ కో భీ రాష్ట్రపతి చునావ్ హరానే కే లియే పూరీ కోషిష్ కీ థీ. ఆజ్ ఆప్ ఖుద్ దేఖ్ రహే హైన్ కీ కాంగ్రెస్ సర్కార్ కే డిప్టీ సీఎం జో ఎస్సీ సముదాయ సే హైన్ ఉన్కో కైసే అప్మాన్ కియా జా రహా హై, ఉన్కా కైసే అప్మాన్ హో రహా హై. తెలంగాణ కే లోగో నే ఉన్ తస్వీరోం కో దేఖా హై కి కాంగ్రెస్ కే నేతా ఊపర్ బైఠతే హైన్ లేకిన్ ఎస్సీ సముదాయ కే నేతా కో జమీన్ పర్ బైఠాయా జాతా హై. మిత్రులారా, మా ప్రభుత్వం యొక్క పథకాలన్నిటి వల్ల అత్యధికంగా లాభం పొందేటటువంటి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మహిళలు మరియు రైతులు. వీళ్ళకే అత్యధిక లాభము దొరుకుతూ ఉంటుంది. ఇదే నిజమైనటువంటి సామాజిక న్యాయం యొక్క పోరాటము. కానీ ఈ యోజనలు అత్యధికంగా ఇవి ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క అవినీతి పాలకులు, కుటుంబ పాలనను ప్రోత్సహించే వాళ్ళు. వాళ్ళు సామాజిక న్యాయం పేరిట రాజకీయ రొట్టెలను కాల్చుకుని తింటున్నారు తప్ప మరేమీ చేయటం లేదు. మీరు నాకు చెప్పండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రజలను నిత్యము అవమానాలకు గురి చేసే వాళ్ళు, వాళ్ళు సమాజాన్ని అభివృద్ధి చెందుతూ చూడగలరా? అదేవిధంగా వాళ్ళు పరమపూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో ఓడించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించిన వాళ్ళే వీళ్ళు. వీళ్ళే ఎస్టీ సమాజం నుంచి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ఎన్నిక కాకుండా ఆపినటువంటి వాళ్ళు. వీళ్ళే, మీరే చూశారు ఇటీవలే, వీళ్ళు ఉప ముఖ్యమంత్రిని ఎక్కడ కూర్చోబెట్టారు, మిగతా మంత్రులందరూ ఎక్కడ కూర్చున్నారు, ఏ రకంగా ఆయనని అవమానపరిచారు. తెలంగాణ ప్రజలు ఆ ఫోటోలను చూశారు, ఏ రకంగా కాంగ్రెస్ నేతలు పైన కూర్చున్నారు, ఎస్సీ సముదాయానికి చెందినటువంటి నాయకుణ్ణి కింద కూర్చోబెట్టారు. సాథ్యం, బీఆర్ఎస్ బి
కాంగ్రెస్ కే హీ నక్షే కదమ్ పర్ చల్నే వాలీ పార్టీ హై. కేసీఆర్ తో కహతే హై కి భారత్ కో నయే సంవిధాన్ కి జరూరత్ హై. క్యా యే బాబా సాహెబ్ కో, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కో అపమానిత్ కర్నే కా కృత్య హై కి నహీ హై? క్యా వో బాబా సాహెబ్ కో అపమానిత్ కర్తే హై కి నహీ కర్తే హై? కేసీఆర్ నే దళిత బంధు యోజనా సే దళితో కో ధోఖా దియా, జిస్మే కేసీ కేసీ చాలాకియా కీ గయీ తీ, కేసీ కేసీ కమియా రఖీ గయీ తీ. ఆంఖ్ మే ధూల్ ఝోంకనే కా యే నయా తరీకా ఉన్హోనే ఖోజా తా. బీఆర్ఎస్ నే వాదా కియా తా కి తెలంగాణా కా పహలా సీఎం ఎస్సీ సముదాయ సే హోగా, లేకిన్ యే వాదా భీ పూరా నహీ కియా గయా. మిత్రులారా, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ యొక్క అడుగుజాడల్లోనే నడిచేటటువంటి పార్టీ. కేసీఆర్ భారతదేశపు రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్తున్నారు. ఇది బాబాసాహెబ్ అంబేడ్కర్ యొక్క బాబాసాహెబ్ అంబేడ్కర్ని అవమానించడం కాదా? కేసీఆర్ దళిత బంధు యోజన ద్వారా దళితులను మోసం చేశారు. ఈ పథకంలో అనేక లోపాలు ఉన్నాయి. దళితుల కళ్ళలో దుమ్ము కొట్టారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తిని మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పింది, కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. సాథియో, పరివార్వాది పార్టీయో మే భ్రష్టాచార్ కీ పార్ట్నర్షిప్ సబ్సే మజబూత్ హోతీ హై. కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ దోనో గోటాలో కే పార్ట్నర్ హై. కాంగ్రెస్ నే 2G గోటాలా కియా థా, బీఆర్ఎస్ నే పానీ మే భ్రష్టాచార్ కియా, సించాయి గోటాలా కర్ దియా. కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ దోనో భూ మాఫియా కో సపోర్ట్ కర్తే హై. వేసే బీఆర్ఎస్ తో రాజ్య సే బహార్ జాకర్ దూసరే కట్టర్ భ్రష్టాచారీ దళో సే భీ పార్ట్నర్షిప్ కర్కే బేఠీ హుయీ హై. ఉస్కా యే సచ్ భీ హర్ రోజ్ సామనే ఆ రహా హై. కోయి భ్రష్టాచారీ బచేగా నహీ. మే ఆజ్ తెలంగాణా కే లోగో కో యే వాయిదా కర్ రహా హూం, కోయి భ్రష్టాచారీ బచేగా నహీ. ముజే భ్రష్టాచార్ కే ఖిలాఫ్ ఇస్ లడాయి మే తెలంగాణా కా ఆశీర్వాద్ చాహియే, తెలంగాణా కే నౌజవానో కా ఆశీర్వాద్ చాహియే, తెలంగాణ కే మెహనత్ కస్ మజ్దూరో కా ఆశీర్వాద్ చాహియే, తెలంగాణ కి మేరీ మాతాఓ బహనో కా ఆశీర్వాద్ చాహియే. ముజే భ్రష్టాచారియో కో సజా దిలేనే మే ఆప్కా సాథ్ చాహియే. నాగర్ కర్నూల్, నల్గొండా, మహబూబ్ నగర్ ఆర్ సికంద్రాబాద్, ఇన్ చారో సీటో సే బీజేపీ నే అప్నే ప్రత్యాశీ ఘోషిత్ కర్ దియే హై. శ్రీమాన్ పి భారత్ ప్రసాద్ ఇదర్ ఆయే, సైదా రెడ్డి జీ, డికే అరుణా జీ ఆర్ హమారే అధ్యక్ష జి కిషన్ రెడ్డి జీ పార్టీ నే ఆర్ మేరీ తరఫ్ సే ఖాస్ ఆప్కీ సేవా కి ఇన్కో జిమ్మేదారీ దీ హై. ఆప్ ఇన్ పర్
అపనా పూరా విశ్వాస వ్యక్త కర్త రహే పూరా సమర్థన దే.